హ్యావ్ యాస్ వెల్కమ్ టు నెల్లూర్ క్రియేటివ్ కార్నర్. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1 కప్ ఆనియన్, 1 కప్ టమోటా, 50 గ్రామ్స్ ఆఫ్ కాజు, 1 కప్ ఆఫ్ పన్నీర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ పేస్ట్, కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్, 3 ఎండుమిర్చి, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లో 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో 3 ఎండుమిర్చి, 1 తెల్లుల్లిపాయ, యాలకులు 1, పట్టా మొగ్గ వేసుకోవాలి. దెన్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్తూరి మేతి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ పేస్ట్. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ వేసి బాగా కలపాలి. ఆ టమోటా అంతా బాగా దగ్గర అయ్యే వరకు బాగా 10 మినిట్స్ ఉడకనిచ్చాలి. ఇప్పుడు కొంచెం స్పైసీ కోసం స్పైసీ బోర్డర్ యాడ్ చేయండి. కాజు కూడా యాడ్ చేయండి. ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసింది. దెన్ ఒక మిక్సీ జార్లో ఆ పేస్ట్, ఆ మిశ్రమాన్ని అంతా వేయండి. ఈ పేస్ట్ మనకి ఎంత సిల్కీగా వస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకొని రెడీగా ఉన్నాం. ఆల్మోస్ట్ పన్నీర్ బటర్ మసాలా అంటే చాలామంది లైక్ చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాం. అది బాగా సిల్కీ పేస్ట్లా తయారవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ వెలిగించి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు మనకి బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిన తర్వాత జింజర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత. మనం ముందుగా చేసుకున్న జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మిక్స్ చేయాలి. మనం జీలకర్ర పొడిని ఫస్ట్ ప్యాన్లో వేయించి 1 జీలకర్ర అది మిక్సీకి పట్టాలి. కొంచెం టేస్టీగా ఉన్నట్టుకి మనం ముందుగా వేయించుకుంటాం. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. దెన్ ముందుగా చేసుకున్న పేస్ట్ని ప్యాన్లో వేయాలి. అది బాగా థిక్గా ఉంటుంది, సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి కొంచెం స్పైసీ తినే వాళ్ళు అయితే ఇంకొంచెం స్పైసీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో. ఇప్పుడు పన్నీర్ని మనం బాయిల్ చేయాలి. సో ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని అది బాగా కొంచెం 10 మినిట్స్ బబుల్స్, వాటర్ బబుల్స్ వచ్చే వరకు హీట్ చేసుకోవాలి. దెన్ స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను అందులో డిప్ చేయాలి. అది అలాగే 10 to 15 మినిట్స్ ఆ వాటర్ చల్లారే వరకు ఆ పన్నీర్ని అలాగే పెట్టించాలి ఆ ప్యాన్లో. దెన్ ఆ పన్నీర్ ఒక్కటే పక్కన పెట్టి ఫిల్టర్ చేయాలి, వాటర్ అంతా ఫిల్టర్ చేసేయాలి. అండ్ ఆ హాట్ వాటర్లోనే మనకి పన్నీర్ బాగా ఉడికిపోతుంది ఆ హీట్ వల్ల. సో ఇప్పుడు అది పేస్ట్ బాగా మనకి థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. కొంచెం సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం మిరప్పొడి వేసుకోవచ్చు. దెన్ ముందుగా ఫిల్టర్ చేసుకున్న పన్నీర్ని మనం అందులో వేసి మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు అది బాగా పన్నీర్ బాగా మిక్స్ అయ్యే వరకు
అలాగే ఒక మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ పన్నీర్కి బాగా మసాలా పట్టాలన్నమాట. లైట్ ఫ్లేమ్లో పెట్టి మనం పన్నీర్ని బాగా బాయిల్ చేయాలి. దెన్ అది ఆల్మోస్ట్ అయిపోయింది, బబుల్స్ వస్తాయి అంటే అయిపోయినట్టే ఆల్మోస్ట్. దెన్ స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి బౌల్లో. సర్వ్ చేసుకునే ముందు మనం కాస్త కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకోవచ్చు. బటర్ వేసుకున్న వల్ల మన టేస్ట్ ఇంకొంచెం బాగా ఉంటుంది. సో నౌ రెడీ పన్నీర్ బటర్ మసాలా, ఇట్ విల్ బీ వెరీ టేస్టీ. ఇది మనం బటర్ నన్లో తినచ్చు, ఇట్ విల్ బీ సో టేస్టీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వ్యూస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.